చైన్ సూత్రం చాలా ముచ్చటేసి అవుతుంది, ఎవరైనా చూపెడితే దిట్టు కూడా తగిలితుంది అనేసి ఎవరు చెప్తలేదు. ఇది చైన్ సూత్రం చాలా ముచ్చటేసి అవుతుంది, ఎవరైనా చూపెడితే దిట్టు కూడా తగిలితుంది అనేసి ఎవరు చెప్తలేదు. ఇది నమస్తే అండి వెంకన్న గారు. ఎలా అవుతాయి సార్? ఇప్పుడు మీరు మీకు ఇచ్చిన నానోటెక్ ఇచ్చామండి, అగ్రి నానోటెక్ వెస్టేజ్ వారిది. ఇప్పుడు దానికి ఇప్పుడు దేనికి ఉపయోగిస్తారు సార్ మీరు? అంటే గింజ బాగా తయారవడానికి, గింజ బాగా బొరు ఎక్కడానికి, మంచి షైనింగ్ రావడానికి కొరకు. ఎన్ని ఎకరాలు కొడుతున్నారు సార్? 6 ఎకరాలు కదండి. మీకు ఇది వరకు ఎప్పుడైనా వాడారండి? ఇది ఫస్ట్ అండి. ఇది తొలకరలో 1 ఎకరానికి వాడే వాడారట. కొట్టారు తొలకరలో రాజుగారు ఇచ్చి లాస్ట్ ఇదే మీకు 1 కేజీ ఇచ్చామండి. అప్పుడు 1 కేజీ ఇచ్చాం, అలా 82 ఇచ్చాం, 1 ఎకరానికి ఇచ్చాం. కొట్టిన తర్వాత బాగా వచ్చింది సార్ అని చెప్పారు కదా మీరు. ఇప్పుడు అదేనండి, ఇది గింజ నిలబడతాకి పొల్లు అవ్వకుండా బాగా తయారయ్యి మంచి బాగా బొరువెక్కి తోక అదే మనకి బస్తాలు ఎక్కువ వచ్చేలాగా. ఓకే సార్, మీరు దీనివల్ల మీరు సాటిస్ఫైగా ఉన్నారా లేకపోతే ఇంకా డౌట్గా ఉన్నారా? నవ్వుతున్నారే సార్ చెప్పండి. చెప్పండి పర్లేదు చెప్పండి. సార్ ముందు సంవత్సరం వర్షం దెబ్బేసింది, దానివల్ల మనకి దక్కలు తరదు, దాన్ని వేరే కొయ్యలేదు. పంట అంటే బాగానే ఉంది. అదే మీకు ఆ పంట బాగా నచ్చింది? బాగా నచ్చింది. ఇప్పుడు ఎన్ని సోతుంటే చాలా ముసలేసి వస్తుంది, మరి దేవుడి దేవులు ఏం చేస్తుంది? ఏమవుతుందండి మీకు? దేవుడి దేవులు అంతా మంచి జరుగుతుంది. మిమ్మల్ని పెట్టి పక్క రైతులు అందరూ కూడా ఏ మందులు వాడారు ఏంటి అనేది నేను అయితే ప్రయత్నం చేస్తున్నాను. మన చేని సూత్రం చాలా ముచ్చటేసి వస్తుంది, ఎవరైనా చూపెడితే దిట్టు కూడా తగులుతుంది అనేసి ఎవరు చెప్తలేదు. ఇది మనం అనుకున్నాం తగులుతుందని ఎవరు చూపించలేదు. తర్వాత ఇది మన పంట చూసి ఏ ఆటోమేటిక్గా ఆడవాళ్ళు వస్తారు కదండి, కోత కోసం దేవుడు వస్తారు కదా, అప్పుడు వాళ్ళే నలుగురు మేము మన చెప్పకలేదు, నాలే తెలియపరుస్తారు. ఎక్కడికైనా చేయండి, చాలా బాగుంది, బాగా వచ్చింది ఈ సంవత్సరం, ఈ సంవత్సరం కన్నా వస్తానండి. మీరు టార్గెట్ ఇప్పుడు రేపు తొలకరికి మీరు 6 ఎకరాలు అంటే తొలకరికి కనీసం 6 ఎకరాలు 60 ఎకరాలు అన్నా మీరు మన ఎస్టేజ్ ప్రోడక్ట్ వాడేలాగా సజెషన్ ఇవ్వాలి. మీరు ఈ పంట చూసండి, ముందు తొలకర పంట చూశాను, తొలకర పంటలో ఇది ఈ చక్క ఆ చక్క చేశాను సార్, కానీ ముందు వాడిన మీద వాడిన మూలగా ఈ రెండు చెక్కలు బాగా ఎదుగుదల ఉంది బాగా దిగుబడి కూడా వచ్చింది. దానికి దీనికి డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మళ్ళీ తొలకరికి తెలుస్తుందండి, తొలకర తెలుస్తుంది. అదే తొలకరికి అదే మీరు 6 ఎకరాలు అంటే ఒక 60 ఎకరాలు మీ కింద రావాలి. ప్రతి రైతుకి మీరు చెప్పేలాగా ప్రయత్నం చేయండి, అందు వాడించండి. తొలకరలో రిజల్ట్ బాగుంటుంది. ఇంకేదంటే వాతావరణం సానుకూలంగా ఉంటుంది, చల్లబడిగా ఉంటుంది, వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. మీకు నిత్యం నీరు ఉంటుంది కాబట్టి మన ఇచ్చే ఈ యొక్క సేంద్రియ ఎరువులు బాగా పనిచేస్తాయండి. ఈ అగ్రి గ్రానుల్స్ అవనివ్వండి, అగ్రి 82 అగ్రి ప్రొటెక్ట్, మనకి ఆ జల్ల అంత అవసరం ఉండదు. తొలకరలో వర్షాలు నిత్యం పడుతుంటాయి కాబట్టి వాడొచ్చండి. వర్షాలు పడినా కూడా జల్ల ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి వెంకన్న గారు, థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ.